మీరు చేసింది తప్పు, మీరు చేసింది మోసమని వాళ్ళు మనల్ని హేళన చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏం చెప్పి మన కూతురు ప్రాణాన్ని కాపాడుకుంటా? ఏదో ఒకటి చెప్పి అవసరమైతే వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొనైనా సరే మన కూతురు ప్రాణాలు నిలబెట్టుకుందామండి. ఇంకేం ఆలోచించకండి, ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేను వాళ్ళతో మాట్లాడతాను, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. భయం భక్తి బ్రతుకున్న వాళ్ళకండి, ప్రాణం పోయిన మనలాంటి వాళ్ళకి కాదు. రండి రండి. ప్రేమించాను, తనని మర్చిపోలేకపోతున్నాను అని పాత కోరపు మాటలు మాట్లాడితే నా కోపాన్ని చూడాల్సి వస్తుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను, మేము చూపించిన అమ్మాయి మెళ్ళోనే నువ్వు తాళి కడుతున్నావు, అంతే అర్థమైందా? అరే మన వియ్యంకుల వారు వచ్చారు. రండి గారు, వదిన గారు అక్కడ నిల్చున్నారే, రండి. ఎలా వచ్చారండి? కార్లో వచ్చారా లేకపోతే ఫ్లైట్లో వచ్చారా? ఏమండి ఏంటండి అలా చూస్తున్నారు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సూర్యనారాయణ గారు వచ్చారు. ఏంటి సార్, మీ కంపెనీలు మీ బిజీ షెడ్యూల్ అన్నింటినీ వదులుకుని మీరు మా ఇంటికి వచ్చారా? అయ్యయ్యో, మీరు ఇలా వచ్చేస్తే అక్కడ మీకు ఎన్ని కోట్ల రూపాయలు నష్టం అండి. పాపం, మీవి పెద్ద పెద్ద వ్యాపారాలు కదండి. అమ్మా, మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నా భర్త కేవలం ఒక క్లర్క్. మేము అబద్ధం చెప్పడం తప్పే, నా కూతురు లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం మోసమే. కానీ ఇప్పుడు అదే కూతురు రాహుల్ లేకపోతే బతకను అని ఫ్యాన్కి ఉరేసుకోవడానికి సిద్ధపడింది. అయ్యా రాహుల్, నా కూతురు మీతో చెప్పినవన్నీ అబద్ధాలే, కానీ దాని ప్రేమ మాత్రం అబద్ధం కాదు, దానికి మీరంటే ప్రాణం. మీకు కూడా నా కూతురు అంటే ప్రాణం అని తెలుసు. మీ ప్రేమ బతికితే అక్కడ నా కూతురు బతుకుతుంది. అక్కడ నా కూతురు ఊపిరి ఆగిపోతుందమ్మా.
దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకోండి అమ్మా మీకు ఆయ్యేయ్యుంటాను ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నారు अंदते जुट्टु अंदकपोते काळ्ळु पट्टुकुने रकमा मीरु सूर्यनारायण गारु मीरे मात्लाडरेंटि मोदटिसारि काफी डेलो मीरु मौनंगा उंटे ईवड गारु मात्लाडारु रेंडोसारि रोड्डु मीद एदुरु पट्टप्पुडु ईवड सैलेंट गा उंटे मीरु मात्लाडारु ఇలా ఒక్కొక్కరు విడివిడిగా మాట్లాడడానికి మా వాడి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు మీ ఇద్దరు ఒకేసారి మాట్లాడడానికి ఎంత తీసుకుంటారో చెప్పండి ఈసారి నేను పే చేస్తాను కానీ మీరు మాట్లాడాలి నిన్న మొన్నటి వరకు ఇది తప్పు తప్పు అని చెప్తున్న నా కస్తూరి ఇవాళ తప్పని పరిస్థితిలో మీ ముందుకొచ్చి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది ఇది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదు మీరు ఇలా మాట్లాడుతుంటే నిజంగా నాకు బాధేస్తుంది కానీ ఈ బాధలో కూడా నాకు ఒక్కటి అడగాలనుంది మీరిలా కాళ్ళు పట్టుకొని మా సంబంధం కలుపుకోండి అని అడుగుతున్నారు కదా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపు ఏ అనామకుడో ఏ పనికిమాలినోడో వచ్చి మీ కూతుర్ని చేసుకుంటాను అని ఇలాగే మీ కాళ్ళు పట్టుకుంటే మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపిస్తారా ఏంటి అలా షాక్ అయ్యారు అంటే మీ బిడ్డకు న్యాయం మా బిడ్డకు న్యాయమా అసలు ఇంత జరిగాక కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చి పెళ్లి జరిపించండి అని అడగడానికి మీకు బుద్ధి లేకపోయినా మీతో మాట్లాడడానికి మాకైనా బుద్ధి ఉండాలి కదా నేను ఆల్్రెడీ గతంలోనే చెప్పాను నాకు కోడలెంతో నాకు ప్రెస్టేజ్ కూడా అంతే ముఖ్యమని నైటుకు నైటే కోటీశ్వరులు అయిపోవడం కోసం ఇలా కూతుళ్ళని ఎరవేస్తుంటారా మీకు ఇది ఒక కొత్త రకం ట్రెండా మాకు ఇన్ని నీతులు చెప్పిన మీరే పిల్లలు బతకడానికి షార్ట్ కట్లు నేర్పుతున్నారా చిన్నదానికి ఒక ఫ్యామిలీ పెద్దదానికి ఒక ఫ్యామిలీ అని నైట్కి నైటే కోటీశ్వరుని చేయడానికి భలే ఏరలు వేస్తున్నారు మీ భాషలోనే మీకు చెప్తున్నాను వినండి మీకు ఏ మాత్రం బుద్ధి సిగ్గు ల చి 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 వీటిలో ఏదైనా మీకు ఒక్కటైనా ఉంటే ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు మర్యాదగా వెళ్ళిపోండి లేదా సెక్యూరిటీతో మెడబట్టి బయటికి గెంటిస్తాను అక్కర్లేదమ్మా మేం చేసిన తప్పే ఇంకెప్పుడు మీ ఇంటికి మళ్ళీ మేము రాం మమ్మల్ని క్షమించండి
రా కస్తూరి. ఏమండి? రా. ఇంకెప్పుడూ మేము మీకు ఎదురుపడకపోవచ్చు, కానీ నేను ఈ మాట ఇప్పుడు మీకు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనమ్మా. మేము ఒక పేడ ఆర్టిస్ట్ అమ్మా. ఒక అమ్మాయికి తల్లి తండ్రిగా నటించడానికి ఒక 15,000 రూపాయలకు ఒప్పుకున్న పేడ్ ఆర్టిస్ట్ అమ్మా. నేనింకా పూర్తి రెమ్యునరేషన్ తీసుకోలేదు, బ్యాలెన్స్ ఇంకా మీ అబ్బాయి దగ్గరే ఉంది. నేను మీకు కనిపించిన ప్రతిసారి మీ అబ్బాయి నాకు పేమెంట్ ఇవ్వాలి, కానీ నేను ఒక పైసా కూడా తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు మీ కాఫీ డే ఎందుకు వచ్చింది? ఒక తల్లి తండ్రిగా నటించడానికేనమ్మా. తీరా అక్కడికి వచ్చి చూసేసరికి మా అమ్మాయి అని తెలిసేసరికి మాకు కోపం వచ్చింది. కానీ తర్వాత తన ప్రేమను గుర్తించామమ్మా. కోట్ల రూపాయలున్న మీకు ఒక 15,000 చిన్న అమౌంట్ ఆఫ్టర్ ఆల్ అనిపించచ్చు, కానీ ఆ రోజు మేము నటించింది మా ఇల్లు గడవడానికమ్మా. మా దగ్గర ఇవ్వడానికి డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం చాలా ఎక్కువ అమ్మా. మా దగ్గర చాలా ఎక్కువ అమ్మా. మీరిందాక ఒక మాట అన్నారు, పెద్దదానికి ఒక ఇల్లు చిన్నదానికి ఒక ఇల్లు అని షార్ట్ కట్లు నేర్పుతున్నారా అని. నాకు నా పిల్లలకి అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళకి ఇంత విషం ఇచ్చి మేము ఇంత విషం తాగి చచ్చిపోతామే తప్ప అలాంటి పనులు ఎప్పుడు చేయమమ్మా. ఇప్పుడు కూడా నేను మాట్లాడాలి అన్నందుకే నేను మాట్లాడాను. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా మళ్ళీ నన్ను క్షమించండి. ఉంటావమ్మా. రాకస్తూరి. బాబు, ఈ పెళ్లి ఆగిపోవడం ఒక విధంగా మన మంచికే. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, తర్వాత తిప్పలు పట్టడం ఎందుకు? అసలు మా కస్తూరి ఏం చేస్తుంది? లోపల కూర్చొని బాధపడుతుందా కస్తూరి? మీరు బాధపడి మా కస్తూరిని కూడా బాధ పెట్టకండ్రా. అందరూ కలిసి మా కస్తూరిని ఏడిపిస్తున్నారు కస్తూరి. అమ్మ ఇంట్లో లేదు బాను. ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? మా చెల్లి నా పెళ్ళయ్యేంత వరకు కూడా ఆగనని చెప్పింది కదా బాను.
अंदुके तनु कोरुकुन्न अब्बायिनि तीसुकुरावडानिकि वेळ्ळिंदि। सारी अन्नय्य, नी मुंदु इला माट्लाडाल्सि वस्तुंदि। अवने अदें चेस्तुंदि? इंट्लो सेफ गाने उंदि कदा, मल्ली अदि ए अगाहित्यं चेसुकुंटुंदोनि भयंगा उंदि। एवरु अदा? మీరందరూ పిచ్చోళ్ళు, అది ఒకని పంపించే రకం గాని అది పోయే రకం కాదు। అనవసరంగా దాని గురించి ఆలోచించి ఫీల్ అవ్వకండి। హో ఒటసవా, అందరి వంతు అయిపోయింది, నువ్వు ఒక్కదానివే బ్యాలెన్స్ అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు కూడా ఒటసావు। నా చంప పగలగొట్టి మా నాన్న క్లాస్ ఇచ్చారు, కొంత సమయకితో మా అక్క పెద్ద క్లాస్ ఇచ్చింది, ఇప్పుడు నువ్వు వచ్చావు। గ్యాప్ ఇవ్వడం లేదు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్లాసులే క్లాసులు। అసలు ఇంట్లో అందరికి అప్పణంగా దొరికేది అమూల్య కదా। హా సరే, ఇదంతా ఎందుకు బాను? నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు, నువ్వెవరో ఒక అబ్బాయిని ప్రేమించవటగా? రేపు చందన ఆంటీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే ప్రేమించిన వాడిని నువ్వు మర్చిపోతావా, వదిలేస్తావా? ఏంటి అలా ఎక్స్ప్రెషన్ మారిపోయింది చెప్పు, నీదేమో ప్రేమ నాదేమో ప్రైత్యం అంతే కదా? అంతెందుకు, మా అక్క కూడా ఎవరినో ప్రేమించింది కదా। మీరు ప్రేమిస్తే తప్పు కాదు, నేను ప్రేమిస్తే తప్పు, మంచో చెడో నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను। ఒకవేళ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటామని మీ దగ్గర థియరీ ఉందా చెప్పండి। అక్క మీరు నాకు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలన్నా నా దగ్గర నుంచి ఓకే ఓకే ఆన్సర్ వస్తుంది। ఈ రోజు నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరాల్సిందే। అమ్మో, పెళ్లి అంటే మనం మాత్రమే కాదే, అవతల వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి కదా। ఇంత జరిగాక ఇన్ని రోజులు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తెలుసాక వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఇదెందుకు నువ్వు ఆలోచించట్లేదు? అమ్మో, ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావే, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించు। రాహుల్ని తీసుకొచ్చి ఇవ్వడం అంటే కొండ మీద ఉన్న కోతిని తీసుకొచ్చి ఇవ్వడం కాదే। ప్లీజ్ అమ్మా నాన్నల ప్రేమను కూడా అర్థం చేసుకోవే। అక్క చూసావా, ఏ రోజు మాట్లాడని మన చిన్నోడు కూడా ఈరోజు వేదాంతం మాట్లాడేస్తున్నాడు। ఒరే అన్నయ్య, ఇన్ని రోజులు నా ఫేస్ కి వాడే ఫేస్ క్రీమ్ కి నేను కాంప్రమైజ్ అవ్వను, దాన్ని ప్రేమించిన వాడి విషయంలో ఎలా కాంప్రమైజ్ అవుతాను? నువ్వు కాంప్రమైజ్ అవ్వవని మాకు అర్థమైంది। సరే, ఒకవేళ ఇప్పుడు మా కస్తూరి సూర్య అంకుల్ వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాలేకపోతే? ఏముంది, చాలా సింపుల్। అంటే వాళ్ళు నిజంగా తీసుకురాలేకపోతే నేను ఏ చెట్టుకో ఫ్యాన్కో వేలాడుతూ ఉంటాను। వాళ్ళు ఈ ఇంట్లో నాకు చేస్తే పెళ్లి చేస్తారు, లేదంటే దహన సంస్కారాలు చేస్తారు, సింపుల్। అన్నయ్య, అది ఎంత మొండిదో మనందరికీ తెలుసు। అమ్మా నాన్న అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో అని, వాళ్ళిక్కడికి రాకపోతే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అన్నయ్య। మనం ఎన్ని చెప్పినా అది మారదు, కానీ రాహుల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అది అన్నంత పని చేస్తుంది। ఒకసారి అమ్మ నాన్నలకి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోండి అన్నయ్య।
నీలాంటి వాళ్ళంతా నైటుకు నైటే కోటీశ్వరులు అయిపోవడం కోసం ఇలా కూతుళ్ళని ఎరవేస్తుంటారా? మాకు ఇన్ని నీతులు చెప్పిన మీరే పిల్లలు బతకడానికి షార్ట్ కట్లు నేర్పుతున్నారా? చిన్నదానికి ఒక ఫ్యామిలీ, పెద్దదానికి ఒక ఫ్యామిలీ అని నైటుకి నైటే కోటీశ్వరుల్ని చేయడానికి భలే ఎరలు వేస్తున్నారు. కన్న కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని తెలిసి కూడా ఈ సూర్యనారాయణ తన గుండెని రాయి చేసుకుని ఇలా నిలబడి ఉన్నాడని చెప్పు. క్షమించమనే అడగడం చాలా తక్కువ అవుతుంది. అందుకే కన్న కూతురు ముందు తల దించుకున్నాను. ఇంతకన్నా ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అమ్మ.